అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం నాగోల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చింది. చాలామంది మనకి ఒక ఫ్లోర్ మేముండి మిగతా ఫ్లోర్స్ అనేది రెంట్కి ఇచ్చుకునేటట్టుగా లిఫ్ట్ ఉండే చూడమని అడుగుతున్నారు. ఓకే, ఈ లిఫ్ట్ ఉండేది మనం అనేది ఇప్పుడు మనం ఇవి తీసుకుని వచ్చాం. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా కింద పార్కింగ్ అండి. మనకు ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఈ ప్రాపర్టీ సంబంధించిన ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అన్నీ మనం వీడియోలో ప్రొవైడ్ చేస్తాం. మీకు అక్కడ కనపడుతుంది స్టేర్ కేసు. ఓకే, మనకి ఇది లెఫ్ట్లో ఇది వచ్చేసి ఇది లిఫ్ట్. ఇక్కడ ఏదైతే చూపిస్తున్నామో ఇది లిఫ్ట్. ఇదంతా కార్ పార్కింగ్ అండి. దీని ఫేసింగు, దీని ప్రైజు, ఎంత ఎన్ని స్క్వేర్ యార్డ్లు కట్టారు ఏంటి అనేది మొత్తం చూపిస్తాం. ఇది వచ్చేసి మనకి కింద 1BHK ఫ్లాట్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి కిచెను చూడవచ్చు, రెడీ టు మూవ్ అండి. మొత్తం ఫాల్ సీలింగ్, లైటింగ్ అంతా అయిపోయింది. ఇది వచ్చేసి బెడ్రూము చూడండి, ఇది బెడ్రూమ్. ఓకే, ఇది చూడవచ్చు, ఇది అటాచ్ బాత్రూము, ఇది అటాచ్ బాత్రూమ్. ఓకే, మనం కింద వచ్చేసి మనకి ఇక్కడే ఇంకొకటి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది సింగిల్ బెడ్రూమ్ ఇంకొకటి. ఓకే, ఇది సింగిల్ బెడ్రూమే చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి హాల్ అండి. ఇది మనకు ఎదురుగా కనపడుతుంది వచ్చేసి కిచెను చూడండి, ఇది కిచెను. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. అంటే కింద మనకి రెండు సింగిల్ బెడ్రూమ్స్ ఉంటాయి చూడవచ్చు. ఫాల్ సీలింగ్ అంతా మీకు ఎలా చేశారో, విండోస్ కానీ. దీని ఇది వచ్చేసి మనకి ఇది అటాచ్ బాత్రూమ్. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది అటాచ్ బాత్రూమ్. కింద రెండు సింగిల్ బిహెచ్కేలు ఉంటాయి. కార్ పార్కింగ్ ఉంటుంది. లిఫ్ట్ అనేది అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఏదైతే మనం చూసామో ఇదంతా గ్రౌండ్. ఓకే, ఇది గ్రౌండ్ అండి. G+2 పెంట్ హౌస్ ఉంటుంది. మీకు ఫుల్ డీటెయిల్స్ వీడియోలోనే ఇస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. మీకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఏమేమి అనేది మనం చూపిస్తాం. ఓకే, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. మీరు ఇప్పుడు చూస్తుంది ఇది లిఫ్ట్. ఇంకోటి అండి, ఇప్పుడు ఏదైతే మన వీడియో ఉందో ఇది ఆల్రెడీ 4 మంత్ బ్యాక్ తీసిన వీడియో. మనం బిజీగా ఉండటం వల్ల ఓకే చూడవచ్చు. ఇది మనకి క్యారిడార్ అన్నమాట, కామన్ ఏరియా. ఇది వచ్చేసి ఫ్లాట్లు. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది 4 మంత్ తీసిన వీడియో. ప్రాపర్టీ అయితే ఉందండి, ఉంది కాబట్టి మళ్ళీ మీకు ఇప్పుడు అనేది పెడుతున్నాము. మనకు టైం లేక ఓకే మనకి లేట్ అయింది. ఆల్రెడీ మనం ఒకసారి ఇది షూట్ చేసినట్టున్నాం స్టార్టింగ్ చేయనప్పుడు. ఓకే, చూడవచ్చు చాలా మంచిగా చేశారు. అంటే ఇల్లు కూడా స్టిల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది చూడండి. ఓకే, ఇది మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. చాలామంది మాకు మేముంటామండి రెంట్కి ఇచ్చుకుంటామని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం 3BHK ఉంటుంది. కింద 1BHK 2 ఉంటాయి. ఓకే, ఇది మీకు ఏదైతే ఉందో ఇది వచ్చేసి ప్రేయర్ గది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఒక బెడ్రూమ్ అండి. ఓకే చూడండి, మీకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3BHK ఉంటుందంటే ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఉండాలన్నా ఫస్ట్ ఫ్లోర్లో 3BHK ఉంటుంది. కింద 1BHK ఉంటాయి, కింద 1BHK ఉంటాయండి. మీకు సెకండ్ ఫ్లోర్లో ఏమున్నాయి, పెంట్ హౌస్లో ఏముందనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము చూడవచ్చు ఎలా ఫాల్ సీలింగ్ కానీ లైటింగ్ రూఫ్ లైట్స్ ఎలా డిజైన్ చేశారు చూడండి. మీకు ఇది వచ్చేసి ఇప్పుడు ప్రేయర్ కదండి. ఇప్పుడు చూసింది మీకు ఇది వచ్చేసి మీకు కిచెన్, ఇది చూడవచ్చు. మీకు ఇటు సైడ్ నుంచి ఒక డోర్ ఉంటుంది అన్నమాట బాల్కనీలోకి వెళ్ళటానికి. ఇది ఒక బెడ్రూమ్
చూడండి, ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. మీకు క్లియర్గా పిన్ టు పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్, ఏదైతే చూస్తున్నామో ఇది అటాచ్ బాత్రూమ్. పిన్ టు పిన్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూడవచ్చు మీరు డిజైన్ కూడా, ఇంటీరియర్లో కూడా వాల్ డిజైన్ కూడా చాలా బాగా చేయించుకున్నారు వీళ్ళు. ఓకే, ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూము చెప్పాను కదా. ఫస్ట్ ఫ్లోర్లో మూడు బెడ్రూమ్లు ఉంటాయి మీకు. మనం ఇప్పుడు మూడు బెడ్రూమ్ చూపించాము. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. చూడండి, ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్. అటాచ్ బాత్రూమ్ ఇది చూడండి. ప్రతి బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంటుంది. ఓకే, మీకు ఇప్పుడు మన ఫస్ట్ ఫ్లోర్ అనేది మొత్తం కవర్ చేసాము, మళ్ళీ హాల్లోకి వచ్చాం. మీకు ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కూడా మాకు కాల్ చేయండి, లేదంటే మీ రిక్వైర్మెంట్ వాట్సాప్లో పెట్టండి. మేము చెక్ చేసుకున్న కంపల్సరీ కాల్ చేయాలి, ఎందుకంటే మాకు బిజీ ఉండటం వల్ల మాకు మీరు ఒక్కసారైనా ఫోన్ చేసి చెప్తేనే మీ రిక్వైర్మెంట్ అనేది 100% ఫుల్ఫిల్ చేయగలం. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాం మనం. చూడండి, ఇది లిఫ్ట్, ఇందాక చూపించాం కదా, అది లిఫ్ట్ అండి, స్టెయిర్ కేసు. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో అనేది మళ్ళీ చూద్దామండి. చూడండి, స్ట్రైట్గా మనకి కామ క్యారిడార్ అనేది మొత్తం స్ట్రైట్గా వదిలారు. చూడవచ్చు. ఓకే, ఇది సెకండ్ ఫ్లోర్ మనకి రెంట్కి ఇచ్చే విధంగా టూ పోర్షన్గా కట్టారు. చూడండి, ఇప్పుడు సెకండ్ చూడవచ్చు. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి చూడండి, ఇది మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇది వచ్చేసి మనం ఇప్పుడు కిచెన్లో చూస్తున్నాం. ఇది కిచెన్. ఇది బెడ్రూమ్ అండి. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది బెడ్రూమ్. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో చూస్తున్నాము. ఇది బెడ్రూమ్. ఇది మనకు అటాచ్ బాత్రూమ్. అటాచ్ బాత్రూమ్ ఇది. ఓకే, ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్. చూడవచ్చు. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ చూసాము, అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పోర్షను అంటే 1 BHK, 1 BHK రెండు పోర్షన్ ఇచ్చాడు. ఓకే, 1 BHK ఒక పోర్షన్ ఇచ్చాడు. ఇది డబుల్ బెడ్రూమ్ అండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకి గ్రౌండ్లో వచ్చి రెండు సింగిల్ బెడ్రూమ్లు. ఓకే, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్, ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇందాక అన్న సింగిల్ బెడ్రూమ్ చూసాం. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాం, ఇది డబుల్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనం ఇప్పుడు కిచెన్ చూస్తున్నాం. అంటే మీరు ఓన్గా ఉండి ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవడానికి చాలా సూటబుల్గా ఉంటుందండి ఇది. ఓకే, ఇది బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాం, ఇది బెడ్రూమ్. ఎందుకంటే చాలామంది కొంతమంది ఫ్యామిలీస్ నాకు కాల్ చేసి, మేము ముగ్గురు ఉన్నామండి, మాకు G+3 అయినా ఒక 4 ఫ్లోర్లు ఉన్నా కానీ మొత్తం బిల్డింగ్ మొత్తం మేము తీసుకుంటామని చాలామంది అడిగారు మమ్మల్ని. ఓకే, అలా ఉన్న వాళ్ళకి కూడా ఇది మనకు సూట్ అవుతుంది. కొంచెం అంటే పెద్ద ఫ్యామిలీ అనుకోండి, కింద ఒకళ్ళు వాచ్మెన్ పెట్టుకున్నా, లేదా కింద రెంటికి ఇచ్చి పెంట్ హౌస్ రెంటికి ఇచ్చినా, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ అనేది ఫ్యామిలీస్ ఉండొచ్చు, వాళ్ళు ఉన్న ఫ్యామిలీ నెంబర్స్ని బట్టి. చూడవచ్చు, ఇది ఒక బెడ్రూము. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి పైన పెంట్ హౌస్కి వెళ్తున్నాం. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా మనం అనేది కవర్ చేసి అయిపోయింది. ఓకే, ఇప్పుడు పెంట్ హౌస్కి వెళ్తున్నాం. చూడవచ్చు, మనం పెంట్ హౌస్ అనేది మనకి ఇక్కడ మళ్ళీ పెంట్ హౌస్లో కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉంది. చూడండి, క్లియర్గా చూపిస్తున్నా. మొత్తం అంటే ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ అంటే, ఇది ఇంకా మనం 4 మంత్ క్రితం తీసింది, ఇప్పుడు ఇంకా మొత్తం ఫుల్ఫిల్గా రెడీ అయి ఉందండి. చూడవచ్చు, ఇప్పుడు మనం చూస్తున్నది హాలు. ఇది ప్రేయర్ గది అండి. ఇది కిచెన్. మీరు ఇప్పుడు చూస్తుంది కిచెన్. కిచెన్ పక్కన డోర్ ఉందండి, అది వాష్రూము. మనం అది చూపించట్లేదు, కాకపోతే మనం అంటే మ్యాక్సిమం ఎంతవరకే వీడియోలో ఎంత వస్తుంది కాబట్టి. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. ఇది వచ్చేసి బెడ్రూము. ఓకే, ఇది ఒక బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. పైన మీకు టెర్రాస్ మీద కూడా 2 BHK అనమాట.
ఇప్పుడు మనం ఏదైతే టెర్రాస్ మీద చూస్తున్నామో పెంట్ హౌస్లో ఏదైతే ఉన్నో ఇది 2 BHK. ఓకే, 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను, మళ్ళీ ప్లస్ స్టోవ్ మీకు సపరేట్గా పక్కన ఏదైతే మనకి రైట్ సైడ్ ఇచ్చారో అది ఇందాక చూపించాం కదా, అక్కడ పైన 2 BHKతో పాటు స్టోర్ రూము ప్లస్ మళ్ళీ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇదిగో ఈ మెట్లు పక్కన ఉన్నది స్టోర్ రూమ్ ఒకటి, కామన్ బాత్రూమ్ ఒకటి. ఓకే, ఇది వచ్చేసి మనకి మొత్తం డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను, మీకు పూర్తి డీటెయిల్స్ అనేది మీకు 267 స్క్వేర్ యార్డ్లో ఈ బిల్డింగ్ ఉంటుంది, G+2 పెంట్ హౌస్ అండి. మీకు ఏ ఫ్లోర్లో ఏమున్నదో మొత్తం చెప్పే, ఇది నాగోల్ దగ్గర ఉంటుంది, ఆప్కో కాలనీ నియర్ నాగోలో, మెట్రో స్టేషన్కి చాలా నియర్ బైలో ఉంటుంది. ఓకే, ఇది గమనించండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను క్లియర్గా రాస్తాను ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం ఫేసింగ్తో సహా మీకు రాస్తాను, చూడండి. దీని ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను, మీకు కొన్ని ఫొటోస్ కూడా పెడుతున్నాను చూడండి, ఎందుకంటే వీడియో చూసినాక ఓవరాల్గా హౌస్ ఎలా ఉందనేది మీకు తెలియటం కోసం పెడుతున్నాను. ఓకే, మీకు క్లియర్ డీటెయిల్స్, ప్రైస్ అనేది కూడా ఫుల్గా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తా. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళే ఫోన్ చేయండి ఈ ప్రాపర్టీ గురించి. మీ రిక్వైర్మెంట్ ఏదన్నా ఉంటే చెప్పాను కదండి, కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అంటే మా మొబైల్ నెంబరు, దానికి మీ రిక్వైర్మెంట్ నాకు మెన్షన్ డీటెయిల్స్ పంపండి. మీ రిక్వైర్మెంట్ అనేది నాకు మీకు ఖాళీ ఉన్నప్పుడు నేను కాల్ చేస్తా, లేదా మీరు కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఓకే.